కిచెన్ దగ్గర తిన్నారా కళ్ళమ్మటి నీళ్లు దార్చేవాళ్ళట అంటే ఎర్రగారుంది అలా అలా కష్టపడి చదువుకున్న బ్యాచ్ ఈ బ్యాచ్ రండి వేదిక మీదకి రండి ఆర్గనైజర్స్ నరేష్ అండ్ ట్రూప్ మరి వెంకటేష్ అండ్ ట్రూప్ దయచేసి మీరు వేదిక వద్దకు రావాలి వీరితో పాటు ఫోటో దిగితే నెక్స్ట్ ఇయర్ కూడా మనం మంచి కార్యక్రమాలు ఓకే గిఫ్ట్లు ఇవ్వడానికి పూర్వ విద్యార్థులు రావాలి ఫ్రెష్ బ్యాచ్ వాళ్ళు ఆర్గనైజర్స్ లో ఉన్న వాళ్ళు ఈ సీనియర్ బ్యాచ్ వాళ్ళకి మెమో టూస్ ఇవ్వండి పెద్ద అబ్బాయి గారు రండి పైకి రండి మామిడిపల్లి నుంచి వచ్చి మన పాఠశాలలో చదువుకొని ఉన్నారు వారు ఈ కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడతారు ఈ పాఠశాలకి ఏదైనా డొనేట్ చేయాలనేది వాళ్ళ టీం అంతా కూడా దుబ్బాల వెంకటేశ్వర్లు గారు అంటే తెలియని వారు లేరు అలానే తర్వాత ముదిగండ్ల చంద్రరావు గారు కెనరా బ్యాంక్ ఈ రెండు గ్రామాల్లో కాకపోతే లోన్లు పోకుండా చేశాడు తర్వాత అలానే ఈ బ్యాచ్ వాళ్ళు కృష్ణమూర్తి మన శ్రీరామూర్తి అన్నయ్య అన్నయ్య అందరికీ ఆయన అన్నయ్య ఆయన మక్కెల శ్రీరామూర్తి అలానే సుబ్బారావు సుబ్బారావు గారు సుబ్బారావు కందిమల సుబ్బారావు కాకపోతే కోయ సుబ్బారావు గారి అల్లుడిగా మనకు పరిచయం 2005 వాళ్ళకి మెమెంటోస్ అందించాల్సిందిగా కోరుతున్నాం వీరనారాయణ లక్కీబాబు నరేంద్ర కుమార్ గారు పాఠశాల చదువుకున్నారు అప్పట్లో వాళ్ళకి హై స్కూల్ లేక అప్పట్లో అలానే శ్రీరామూర్తి గారికి ఇచ్చారా వీరనారాయణ గారు వారి గురించి ఎంత తక్కువగా చెప్పుకున్నాం అంటే ఎందుకంటే సారు చాలా తక్కువగా లిమిటెడ్ గా మాట్లాడుతుంటారు మన గ్రామస్తుడు ఇంకొంచెం చెప్పనీయండి సరే బోడిపూడి రాజబాబు గారు మన పాఠశాలలో చదువుకొని వ్యాపార రంగంలో రాణిస్తూ ఉన్నారు అలానే పూసపాటి ఆదినారాయణ గారు ఈ రెండు గ్రామాలకి కాకుండా కుందుర్తి మామిడిపల్లి వారికి కూడా పరిచయం వారు మన పాఠశాలలో చదువుకున్న విద్యార్థి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ వృత్తిలో ఉన్న కళాకారుల్ని ఉపాధ్యాయుల్ని కుందుర్తి సాంబశివరావు గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు వారు మన పాఠశాల పూర్వ విద్యార్థి 85 బ్యాచ్లో అప్పట్లో చిన్న జోక్ ఉండేది అది ఇప్పుడు చెప్పుకోలేము స్టేజ్ పరంగా మనం చాలా ఆశించవచ్చు వాళ్ళ ఫోటో దిగినా మాట్లాడుద్దాం మీరు మాట్లాడతారా లేదా ఏం డొనేట్ చేస్తారని చూస్తున్నారు కదా వాళ్ళ ఫోటో అయిపోయిన తర్వాత ఆ టీం నాయకుడు ఒకరిని శివ గారిని పిలుస్తాను బిల్డరు నర్సరావుపేటలో పేరెన్నిక అన్నటువంటి బిల్డరు శివ గారు వాళ్ళ బ్యాచ్ గురించి ఒక ముక్క నీటిగా వీలైనంత వరకు వెనక బోర్డు కూడా వచ్చేటట్టుగా డయాస్ ఈ బ్యాచ్ లోనే కుర్రాళ్ళని కలుపుకుంటూ
ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం కండక్ట్ చేసిన నాగరాజ్ అండ్ టీమ్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్దాము చప్పట్లు వెంకటేష్ గారు మక్కిన వెంకటేష్ అండ్ టీమ్ వాళ్ళందరికీ కూడా మా పూర్వక విద్యార్థులు 848 వే వచ్చి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తర్వాత ఈ స్కూల్ కి మా పరంగా ఏదైనా డొనేషన్స్ అవి ఉంటే మాకు తెలియపరిస్తే మేము మాట్లాడుకొని కంపల్సరీగా మేము చేయవలసిన దానికంటే ఎక్కువే ఖచ్చితంగా సహాయం చేస్తాము ఆ అదృష్టం కూడా మాకు దక్కిందనేటువంటి ఆనందంతో గర్వంగా కూడా హెల్ప్ చేస్తాం తర్వాత పిల్లలు నిశ్శబ్దంగా ఉంటే చాలా బాగుంటుంది ప్రోగ్రామ్ సైలెన్స్ ప్లీజ్ ఎంతో మంది పెద్దలు ఎంతో మంది దాతలు చాలా గొప్ప మనసుతో తలమిచ్చి డొనేషన్స్ ఇచ్చి చక్కగా చుట్టుపక్కల చాలా ఊర్ల కంటే కూడా ఈ స్కూల్ ఈ పొజిషన్ ఉందంటే ఎంతో మంది చాలా మంది సహకారం ఉంది వాళ్ళందరికీ కూడా చప్పట్లతో ధన్యవాదాలు చెబుదాం అన్న చూస్తున్నారు మాకు అదృష్టం ఏంటంటే అప్పటిలో మాస్టర్ గారు మరి కొట్టడాని ఎవరు వచ్చేవాళ్ళు కాదు అంతకంటే ఎక్కువ పెద్దవాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళకి థాంక్స్ చెప్పేవాళ్ళు ఎందుకంటే మాస్టర్లు కూడా మమ్మల్ని సొంత బిడ్డలాగా చూసుకునేవాళ్ళు అట్లానే మేము కూడా వాళ్ళని చాలా గొప్పగా భావించాం అట్లానే చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ ఇచ్చారు బతకటం ఎట్టనో నేర్పారు అటువంటి ఎంతో గొప్ప ఆ పేరెంట్స్ కూడా ఆ సహృదయం ఉండేది ఇప్పట్లో పేరెంట్స్ ఏ ముందు వస్తున్నారు పిల్లల్ని కొడితే చూడండి ఆ గ్యాప్ పేరెంట్స్ గా పిల్లల తల్లిదండ్రులుగా మనం కూడా కొంచెం ఆలోచించాలి ఏం అనడానికి వీల్లేదు అంటే గ్యాప్ చూడండి అట్లనే మమ్మల్ని అరే అనే వాళ్ళు మేము మమ్మల్ని ఎవరు ఈ మొత్తంలో కూడా అరే అని ఎవరన్నా అన్నారా అని మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళం ఇప్పుడు పేరును పిలవాలి పిల్లల్ని గ్యాప్ తెచ్చారు చూశారు కదా అట్లానే ఇందాక కార్పొరేట్ స్కూల్స్ గ్రామీణ పాఠశాలలని బాగా చేశారు అన్నమాట వాళ్ళ అబ్బాయి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు మేము వేరే ఫంక్షన్లో కలిసాము అబ్బాయి మొట్టమొదటిగా అడిగిన మాట అంకులు రైస్ ట్రీస్ ఎక్కడ ఉంటాయి అని అడిగాడు కార్పొరేట్ స్కూల్లో చదివితే వచ్చే ఇబ్బంది మొట్టమొదటిగా రైస్ ట్రీస్ నాకు కూడా వాయిస్ అర్థం కాల మళ్ళా అడిగా నేను ఏంటి అని అడుగుతున్నావు అంటే బియ్యం చెట్టు అన్నాడు అంటే నాకు ఇంగ్లీష్ రాదు నా అబ్బాయి నాకేమో కొంత నేను కన్ఫ్యూజన్లో పడ్డాను ఈ రైస్ ట్రీ ఏంటా అని అదే ఇక్కడ చదువుకున్న పిల్లల్ని అడిగితే చెబుతారు ఏంటి పాలిష్ తక్కువ బియ్యం తినాలని కూడా చెబుతారు ఎంత ఎన్నో ఎన్నో రకాలుగా అట్లానే కార్పొరేట్ స్కూల్ని తీసివేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆ చదువు చెప్పే సిస్టమ్ ఇప్పటి వరకు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా వస్తుంది ఆ సిస్టమ్ అడ్వాన్స్ సిస్టమ్ ఇస్తున్నారు వాళ్ళు మనం తీసేయడానికి లేదు కాకుంటే ఏ సమస్య వచ్చినా గ్రామీణ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల్లాగా ధైర్యంగా తీసుకోలేరు ఎందుకంటే వాళ్ళకి ఈ ఆటలు పాటలు ఈ ప్లేసులు ఉండవు ఈ తీరకలు ఉండవు పేరెంట్స్కి మార్క్సే కావాలి పిల్లలకి మార్క్సే కావాలి చెప్పే మాస్టర్లకి మార్క్స్ కావాలి ఇక్కడైతే ఆ పరిస్థితి ఉండదు కదా ప్లేస్ ఉంది పీఈటీలు ఉంటారు పిల్లలకు కూడా ఆనందం ఉంటుంది అక్కడ అసలు ఆ పరిస్థితులు ఉండవు అసలు ఏ విధంగా కూడా పిల్లలకు ఇంతకుముందు పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు మరి గ్రామ ప్రజలకు మరి ముఖ్యంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ఆ నిర్వాహకులకి నిజంగా ఇది ఎప్పటి నుంచో జరగాలని జరపాలని అనుకుంటూ ఉండగానే కొత్తగా కుర్రాళ్ళు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని జరపడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ నిజంగా 35 సంవత్సరాల అంటే చిన్న చిన్న లోపాలు ఉంటాయి
अंदर की कम्युनिकेशन अंदी अंदकु फोन नंबर दरकु अदे विधा शिवकोटि प्रत्येक कृतज्ञता पाठशाल गुरी मरी पट्टुकने व्यक्ति एपड़ू अदे पन उठा शिवकोटि मरी कुर अंदर समीक वेंकटेश वील मर एडो जाबू वी గ్యాదర్ చేయటం ఉపాధ్యాయులను గ్యాదర్ చేయటం అనేది చాలా అభినందించదగ్గ విషయం మరికి పోతే నా విద్యార్థి జీవితం ఈ పాఠశాల తోటి నాకు చాలా అనుబంధం ఉందని చెప్పొచ్చు 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా 10 సంవత్సరాలు ఇక్కడే నేను చదివాను అట్లా ఉన్నారు నా మిత్రులు కొద్దిమంది ఉన్నారు అంటే ఒకే పాఠశాలలో 10 సంవత్సరాలు చదవటం मरी तरगत नीचे अम्म नाम्य अतम दर अटे ना कोड़सरा मास्टर फैमिल फैमिल गुरु अला गोरंड सुब्बारा मास्टर सायम टीचर गार अब क्लास टीचर पेर बैठी पीलचेवाड़ो तरगत पंदलम गार रो तरगत पंदलम गार मरी निजंगा वालों को मंद लेर हनुमंतराव मास्टर गार కృష్ణమూర్తి మాస్టర్ గారు మరి హైస్కూల్కి వచ్చేసరికి నిజంగా గుర్తుకు తెచ్చుకోవాల్సిన వ్యక్తి బాలరెడ్డి మాస్టర్ గారు బాలరెడ్డి మాస్టర్ గారు ఈ పాఠశాలకు చాలా కృషి చేశారు ఆయన టైంలోనే మేము ఇక్కడ ఒక పెద్ద పూడు బావి ఉండేది మా బ్యాచీలు 1 2 బ్యాచీలు ఆ పూడు బావిని చుట్టూ ఉన్న కంపాలంతా కొట్టేసి ఈ పాఠశాల ఒక రూపు రావడానికి చాలా కృషి చేశారు అలానే ఇంగ్లీష్ మాస్టర్ మోతుగురు పోతురాజు గారు ఇంగ్లీష్ లో మంచి మేము 10th అయిపో ఇంటర్మీడియట్ లో కూడా ఆయన దగ్గర ట్యూషన్ కి వెళ్ళాం అన్నమాట నిజంగా అనుభూతులు తర్వాత రోజుల్లో రావు ఇంటర్ లో రావు డిగ్రీలో ఎక్కడ రావు అన్నమాట హైస్కూల్ అనుభూతులు मरी इप्पुडु विद्यार्थुलकु दादापु स्टार्टिंग चदुवुकुन्न गुरुवुलु गुर्तुंडारो लेदो तेलियदु गानी निजंगा अप्पुडु गुर्तुंडे विधंगा उंडेवाळ्ळु उपाध्यायुलु गुर्तुंडे विधंगा मन पापाराजु चेप्पिनट्लु एंतो आप्यायंगा अरे अनि पिलिचिना वरे सोंट अनि पिलिचिना गानी एंतो आप्यायंगा पिलिचेवाळ्ळु तन सोंत बिड्डलागा मरी निजंगा अलांटि उपाध्यायुलु वच्चारु मन ग्रामानिकि कूडा मन ग्रामा अला उपाध्याय वी वाल एन ले कृषि मन पाठशाल मंडल में मंजी मंच स्थान उड़ेटेस नैन कृतज्ञता मरी विधा एनो अभूत ने कुंदर हाईस्कूल प्रस्तम मरी इदे विधा मरी दीन आचार ఇదే విధంగా కొనసాగించడానికి పూర్వ విద్యార్థులు మన పాఠశాలను మరి ఇంకా ఎంతో ఇప్పుడు భౌతిక వనరులు మౌలిక వసతులు కల్పించడం జరిగింది మరి ఇప్పుడు ఉపాధ్యాయులకు నేను చెప్పేది ఏంటంటే ఇంకా క్వాలిటీ ఇంకా ఎక్కువ క్వాలిటీ పెంచడం ముఖ్యమని నేను అనుకుంటున్నాను అప్పుడే మన పాఠశాలకి మరి గ్రామస్తులు ఇచ్చిన సహకారానికి నిధులకి ఆ డోనర్స్ కి ఎప్పుడైనా తృప్తి కలిగేది ఎప్పుడంటే మన పాఠశాల ఒక మంచి స్థాయిలో ఇంకా మునుముందు కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మరి మన పాఠశాలలో చదివిన ప్రస్తుతం మన మధ్య లేకపోయినా మన మిత్రులు కొంతమంది మరి ఉపాధ్యాయులు కొంతమంది వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఇంతటితో సమావేశాన్ని ముగిస్తున్నాను థాంక్యూ శివకోటి గారు కాలేశ గారు మౌలాలి గారు అలానే నగరాజ కుమారి గారు పెద్దబాయ్ మన 11 మంది 11 మంది గాను దారాబుగా 8 మంది హాజరయ్యారు చాలా మంది హాజరైనట్టు మీకు 8 మంది హాజరయ్యారు వీడి బ్యాచ్ దారాబు సెంటర్ పర్సెంట్ కి దగ్గరగా ఉంది వీరికి ఫోటోస్ కవర్ మొమెంటోస్ ని మొమెంటోస్ అందించండి చెనే ఒకళ్ళకొకళ్ళు रही आड़पील वर की रही बैच की नैक्स्ट बैच की मोबाइल इधर रही रही इवो
మీకే ఇచ్చి ఫోటో దిగు ఇంట్లో దిగినట్టు ఫోటో రైట్ ఇచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేసి పక్కన పోవడం కవర్ చేయి కవర్ చేయి ఓకే శివకోటి గారికి అలా రెండమ్మా 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 రెండరా అనురాధరమ్మ ఆడపిల్లలు నేను ముందు నెక్స్ట్ మగపిల్ల ఇవ్వండి రండి రండి ముందుకు రండి ఏమ్మా గ్రూప్ ఫోటో దిగుతున్నారు వారిలో వాళ్ళి వాళ్ళ యొక్క మధుర జ్ఞాపకాలని 2 నిమిషాల్లో ఒకరి మొదటి బ్యాచ్ అప్పుడు మా బ్యాచ్లో అప్పుడు మాకు గుర్తుంచుకున్న దగ్గర మా మాస్టర్ గారు బాలరెడ్డి మాస్టర్ గారు అదే సంవత్సరం కొత్తగా మా స్కూల్లో జాయిన్ అయ్యారు మన 10th క్లాస్ పాస్ 10th క్లాస్ విద్యార్థులకి అతను ప్రైవేట్గా చేర్పించుకొని బాగా ఎగ్జామ్లు కూడా చెప్పించారు తర్వాత ఆ సమయంలో మన గ్రామ సర్పంచ్గా సూర్య గారు ఉన్నారు అతను కూడా మాకు ఈ మన మొదటి బ్యాచ్ని చాలా ప్రోత్సహించి మమ్మల్ని దగ్గరుండి పరీక్షలు రాయించడానికి కూడా ఎంతో సొంతవాల మండలంలో తీసుకెళ్ళి అక్కడ రూమ్లు కూడా ఇప్పించారు వారి అందరికీ నా ధన్యవాదాలు చేసిన పూర్వ విద్యార్థులందరికీ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు నేను గత 4 సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో హెడ్మాస్టర్ గారిని అడిగి పూర్వ విద్యార్థి మీటింగ్ పెట్టుకోవాలి సార్ మేము మీరు మాకు 10th క్లాస్ రిజిస్టర్ లేమని చెప్పి అడగడం జరిగింది అలానే అప్పుడు జే శ్రీనివాసరావు గారు హెడ్మాస్టర్ గారు మాకు 10th క్లాస్ రిజిస్టర్ మొత్తం నా చేతికి ఇచ్చారు నేను పిల్లలను కూర్చోబెట్టుకొని ఆ విద్యార్థుల లిస్టులు మొత్తం తెల్లగాత్ర మీద రాపించుకొని వాటిని తీసుకెళ్ళి కొమ్మాలపాడులోని మీసేవ మూలాల దగ్గర అప్డేట్ చేయించా ఆ 2010 వరకు అంటే 1983 నుంచి 2010 వరకు మొత్తం లిస్ట్ తయారు చేయించాను అనమాట అప్పటి నుండి కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నా ఇట్లా పెడదామయ్యా పూర్వ విద్యార్థి సమ్మేళనం అంటే అందరూ ఆ భావన పెట్టండి సార్ అన్నారు కానీ ఎవరూ సహకరించలేదు నాకు అయినా కానీ నేను ఊరుకోకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ నెంబర్లు తీసుకొని మొత్తం చేస్తూనే ఉన్నాను ఈ సంవత్సరం మన నాకు మక్కిన వెంకటేష్ ఒకరోజు ఫోన్ చేసి మామయ్య ఇట్లా ప్రోగ్రామ్ వెళ్దాం అనుకుంటున్నాను మీరు ఇట్లా చేస్తున్నారంట కదని చెప్పి నాకు ఫోన్ చేశారు నాకైతే ఎంత సంతోషం ఉందంటే ఇలాంటి యూత్ నాకు ఎప్పుడు కలుస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట ఆ ఫోన్ రావడంలోనే ఇక నా కార్యక్రమం అయిపోయింది అనుకున్నాను నేను అలాగనే వెంకటేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిర్వహించినందుకు ఆ యూత్ పత్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోతే ఇక్కడ మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా కానీ ఈ కార్యక్రమాలకి ముఖ్య కర్తలు దాతలు ఇన్ని అభివృద్ధి చెందిన ప్రదాతలు మన తేళ్లవారి కుటుంబాలని మనం ఎప్పుడూ గౌరవించుకోవాలి తేళ్లవారి కుటుంబాలు గనక ఈ స్థలం అప్పుడు ఇవ్వకపోతే ఇక్కడ ఇంత విద్యా వికాసం కానీ ఇంతమంది విద్యార్థులు కానీ ఇంతమంది ఇంజనీర్లు కానీ ఇంతమంది టీచర్లు కానీ తయారయ్యేవాళ్ళు అని సరే మనం ఆలోచించుకోవాలి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా అందరం చేతని సహాయం చేసి ఈ స్కూల్ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఇంత వికాసం రావడానికి కారణమైన మా ప్రధాన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు నేర్పించిన బుద్ధి కాబట్టే వాళ్ళు నేర్పించిన విద్య కాబట్టే వాళ్ళు నేర్పించిన ప్రవర్తన కాబట్టే మీ కార్యక్రమం నిర్వహించగలిగాము అన్ని గ్రామాల్లో ఇది సాధ్యపడదు మా గ్రామంలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు సొంత గ్రామంగా భావించి దీన్ని అభివృద్ధి చేశారన్నమాట ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క పూర్వ విద్యార్థికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చెప్దాం 86 బ్యాచ్ ఎవరన్నా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ లేని హీరో గారు టీచర్ హీరో పట్టుంటుందా సుభాని గారు ఆయన రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నారు లోరిపేటలో మన స్కూల్ చదువుకున్నారు మీరు 5 గురు 86 బ్యాచ్ ఓకే ఓకే
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకా ఎంతమంది సార్ మొత్తం సారీ సారీ సార్ ఇంకా జానకరామయ్య గారు ఈ బ్యాచేనా నెక్స్ట్ బ్యాచ్ ఇంకా 2003 బ్యాచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు కూడా వచ్చి మన పూర్వ విద్యార్థులకి మొమెంటోస్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఓకే పాఠశాల అభివృద్ధికి గాను మరియు ఈ కార్యక్రమ నిర్వహణకు గాను ఆర్థికంగా విరాళాలు అందించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు స్టేజీ పక్కన రసీదులతో రాస్తూ ఉన్నారు అందరికీ మెమెంటో చూడండి ఈ బ్యాచ్లో చాలామంది వ్యాపార రంగంలో స్థిరపడి ఉన్నారు అలానే తన్నీర్ శ్రీనివాసరావు గారు మా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు అందరికీ మెమెంటోస్ చూడండి పనులు ఒక ఫోటో తర్వాత గ్రూప్ ఫోటో వాళ్ళు దిగుతారు ఇచ్చినట్టు పూర్వ విద్యార్థులు ఇచ్చినట్టు 2003 వాళ్ళు కొంచెం పక్కకు రండి